అనంతపురం జిల్లా పోలీసులు మరో అరుదైన రికార్డు సాధించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా కేవలం వాట్సాప్ ఫిర్యాదుతో ఏకంగా 3000 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనంతపురం జిల్లా పోలీసులు ఒక వినూత్న సర్వీస్ కు శ్రీకారం చుట్టారు. చోరీకి గురైన ఫోన్లు లేదా పోగొట్టుకున్న ఫోన్ల కోసం చాలా మంది బాధితులు స్టేషన్ చుట్టూ తిరిగేవారు. ఫిర్యాదు చేసినా అవి ట్రేస్ కాక ఇబ్బంది పడేవారు. ఇలాంటి వాటిని గమనించిన జిల్లా ఎస్పీ పక్కిరప్ప ఈ ఏడాది మార్చి 27న వాట్సాప్ ఫిర్యాదుతో సెల్ ఫోన్ల రికవరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి మంచి స్పందన రావడంతో సెల్ ఫోన్లు భారీగా రికవరీ కావడంతో జూన్ 26న చాట్ బాట్ సేవలు తీసుకువచ్చారు. దీనిపై ఇప్పటి వరకు 5 కోట్లు విలువ చేసి 3000 ఫోన్లను రికవరీ చేశారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల నుంచి సుమారు 6856 ఫిర్యాదులు మేరకు వచ్చాయి. వీటిలో 3007 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. ఏపీలోని శ్రీకాకుళం వంటి మారుమూల ప్రాంతంలో పాటు ఉత్తరప్రదేశ్, గోవా, 13 రాష్ట్రాల నుండి ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. మొబైల్ ఫోన్లు అన్నవి ఇటీవల కాలంలో ఒక వస్తువు మాత్రమే కాదని, శరీరంలో ఒక భాగంగా మారిపోయాయని, అలాగే సెంటిమెంట్ తో కూడుకున్నదిగా మారిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పోయిన ఫోన్లు తిరిగి ఇవ్వడంపై బాధితులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని, అలాగే ఇది మిగిలిన జిల్లాల వారు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వైజాగ్ విజయనగరం నుంచి 38 మొబైల్ ఫోన్స్ రికార్డ్ చేశారు. 17వ తేదీ వాట్సాప్ నంబర్ సేవలు స్టార్ట్ చేశాము. జూన్ 26వ తేదీ దానికి ఒక చాట్ బాట్ సర్వీస్ ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ మార్చి నెల నుంచి ఈ వరకు మనకి అందిన ఫిర్యాదుల సంఖ్య 6856. అంటే కొన్ని కంప్లైంట్స్ యాక్చువల్లీ రిపీట్ అయినాయి. దాదాపు మనకు వచ్చిన కంప్లైంట్స్ 13000 దాటినాయి. దాంట్లో మళ్ళీ రిపీట్ అయినాయి. మళ్ళీ వచ్చే కంప్లైంట్ 2-3 సార్లు అంటే రికవర్ అవ్వడం లేదైతే అదే వ్యక్తి మళ్ళీ ఇంకోసారి కంప్లైంట్ చేయడము. సో డూప్లికేషన్ రిపీట్ కంప్లైంట్ అన్నీ తీసేసి 6856 కంప్లైంట్స్ ఈ రోజు వరకు ఈ వాట్సాప్ నెంబర్కి నమోదు కావడం జరిగింది. దాంట్లో ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే మొబైల్ ఫోన్ ట్రేస్ అవ్వదు. మొబైల్ ఫోన్ ట్రేస్ అవ్వాలంటే పోగొట్టుకున్న మొబైల్ని మళ్ళీ ఎవరైనా వినియోగిస్తే మాత్రమే అది ట్రేస్ అవుతుంది. అంటే ఐఎంఈఐ యాక్టివేట్ అవ్వాలి. ఎవరైనా దానికి సిమ్ వేసుకొని లేదంటే ఇంకేదో విధంగా మొబైల్ వాడుతుంటే, వైఫై కానీ ఏదైనా కనెక్ట్ చేసి వాడుతుంటే మాత్రమే అది ఏ ప్రాంతంలో ఉంది, ఎవరు వాడుతున్నారు అనేది ట్రేస్ అవుతుంది. 6856 కంప్లైంట్స్ వస్తే 4194 మొబైల్స్ ఐఎంఈ యాక్టివేట్ అయ్యాయి. సో యాక్టివేట్ అయిన ఐఎంఈఐ మొబైల్స్ ఒక్కొక్కసారి మన రాష్ట్రంలో ఉంటాయి, పొరుగు రాష్ట్రంలో ఉంటాయి. కొన్ని మొబైల్స్ అయితే వెస్ట్ బెంగాల్, బీహార్, నేపాల్ బార్డర్లో కూడా యాక్టివేట్ అయినాయి. సో ఈ యాక్టివేట్ అయిన అన్ని మొబైల్స్ మనం ఒక్కొక్కటే రికవర్ చేసే క్రమంలో ఈ రోజుకి 5 కోట్ల విలువ చేసే 3007 మొబైల్ని ఈ రోజు వరకు మనం రికవర్ చేసి ప్రతి సోమవారం తూచా తప్పకుండా బాధితులకి అప్పచెప్పడం జరుగుతుంది అనంతరం. సో ఈ వరకు మనము 3007 మంది బాధితులకి మొబైల్ ఫోన్ని రికవరీ చేసి అప్పచెప్పడం జరిగింది. దాదాపు ఇంకా 1000 ఫోన్స్ రికవరీ అయ్యే ప్రక్రియలో మన టెక్నికల్ టీం అంతా పనిచేస్తుంది. చాలా వేరే రాష్ట్రం నుంచి, వేరే జిల్లా నుంచి కూడా మనము ఈ వరకు మొబైల్ ఫోన్స్ రికవర్ చేసినాం. దీంట్లో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి 156, తెలంగాణ నుంచి 78, కేరళ 7, తమిళనాడు నుంచి 6, ఢిల్లీ నుంచి 2, మహారాష్ట్ర 2, ఒడిశా 4. సో ఇలాగ వేరు వేరే రాష్ట్రం నుంచి కూడా మొబైల్ ఫోన్స్ను మన టెక్నికల్ టీము రికవర్ చేయడం జరిగింది. నూతనమైన ఒక ప్రక్రియ అనేది. అండ్ ప్రజలు కూడా బాగా మన్నన పడి మీరే చూశారు, స్వయంగా మీరు కూడా ప్రజలతో మాట్లాడవచ్చు. ఎన్నో 3-4 సంవత్సరం కిందట పోగొట్టుకున్న మొబైల్ కూడా మళ్ళీ మనము రికవర్ చేసి బాధితులకు అప్పచెప్తున్నాం. సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్మేవాళ్ళు ఎవరు ఉన్నారో బిల్ లేకుండా దయచేసి ఎవరు మొబైల్ తీసుకోవద్దు. బిల్ లేకుండా ఎవరు మొబైల్ కూడా అమ్మొద్దు. ఇవి దొరికిన మొబైల్స్ అన్ని మోస్ట్ ఆఫ్ దెమ్ బిల్ లేకుండా తీసుకున్న మొబైల్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మొబైల్ చోరీ చేసిన వాడు వెంటనే ఏదో ఒక మొబైల్ షాప్కి వెళ్ళిపోయి నాకు అర్జెంట్ ఉంది, బిల్లు లేవు, మీరు ఈ మొబైల్ తీసుకోండి అని తక్కువ రేటుకి అమ్ముతాడు. తర్వాత మనం వెళ్ళి అదే మొబైల్ బిల్ లేకుండా కొనుగోలు చేస్తాము, సిమ్ వేస్తాము, వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సో దయచేసి ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే బిల్ లేకుండా ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా మీరు కొనుగోలు చేయవద్దు. అలాగే మొబైల్ షాప్ వాళ్ళు కూడా చెప్పేది ఏమంటే ఎవరైనా బిల్ లేకుండా మొబైల్ ఫోన్ అమ్ముతారు, వారి మీద క్రిమినల్ కేసు మరియు సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.